హాయనేస్తాలు. నిన్నటి కథలో ధర్మదత్తుడే దశరథ మహారాజుగా జన్మిస్తాడు అని చెప్పేసి విష్ణుదూతలు చెప్పారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ కథలో తెలుసుకుందాం. విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునఃవారికి దండవత్గా ప్రణామ ఆచరించి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జననీకమంతా అనేకానేక క్రతువ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు. వాటి అన్నిటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించటం వలన విష్ణువుకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధాన పరచసాగాయి. పాపరహితుడైన బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానం చెబుతాను విను. పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్ర పర్ణీ నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యానవనాలే చైత్ర రథాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకనాడు అనంతశయన అనే పేర యోగనిద్ర ముద్రితుడై ఉండే విష్ణువాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడైన బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తిని పఠిస్తూ అతడు విష్ణు సంధ్యను అభిషేకించి తులసీదళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. అది చూసి రాజుకి కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్తనై కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజ్యాన్ని విస్మరించి, ఓ విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారు పుష్పాలతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి ఏంటో తెలుసా అని చీదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా, రాజేశ్వర మత్తుడై ఉన్నావు, విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది, ధనహీనుడవు దరిద్రుడవు అయినా నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక్క దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడివైన నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సదస్సులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధావులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారిని పొందుతాను, ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నినాదించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించే సాధ్యం కానిది సర్వ సమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. పేదవాడైన విష్ణుదాసుడు ఆకుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణు జపం, షోడశోపచార విధిని నిత్య పూజలను, నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యము సర్వవేళల్లోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదికి నిద్రలో కూడా హరినామ స్మరణ చేస్తూ, ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమ పాలనలు ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టల్లోనూ నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగలించిన వాళ్ళెవరూ
అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కానీ పునవ్వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించి పోతుండటం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేలపోనీయ కూడానే ఆలోచనలతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు ఆ భోజనంగానే హరిసేవను కొనసాగించి ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనం ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగని పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకనొక చెండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంసాలేమాత్రం లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్తుడై అయిన ఆ చండాలుడి వంటకాలను దొంగలించుకుపోసాగాడు. అతని దైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతిగారితో సహా అతనికి వెంటపడ్డాడు. ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయనారంభించాడు. ఆ పారుడు కూడా ఆ చోరుని వెనకాలనే పరుగెత్తాడు. అయ్యా, నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకొని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలన పడి మూర్చపోయాడు. అతని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో మూర్చపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలుని విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్ళకు శంకుచక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు స్వాత్వికాభవ వృత్తుడై పోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగమ సందర్శనార్థం ఇంద్రాదులెందరో విమానరుడులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది. అనంతరం ఆదినారాయణుడు విష్ణుదాసుని గురించి పోగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో బాటే తన విమానం ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు, గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి, ఓ ముద్గరముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితాశ్చర్యపరతుడైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం ఆ సంగతేమే కదా. నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండటం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజాధికారాన్ని పొందటంలో రాజుల మేనల్లుల్లే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు. అది చూసి క్రుద్ధుడైన మద్గలుడు తన శిఖను పేరిక వేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విషికాగానే వర్ధిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించిన రాజుని అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతని సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త,
అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోలిని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ పిప్పుడా, విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండు, ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు. ఇది నేస్తాలు ఈరోజు కథ. ఆ శ్రీహరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తరువాత ఏం జరిగిందో రేపటి కథలో తెలుసుకుందాం. మీ జాబిల్లి.